వెలగపూడిలో 82వ రోజు కొనసాగుతున్న రైతులు మహిళల నిరసనలు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వెలగపూడిలో న్యాయదేవత రూపంలో 10వ తరగతి విద్యార్థి స్వాతి కళ్లకు గంతలు చేతిలో త్రాసు పట్టుకుని భిన్నంగా నిరసన చేసింది. గత కొన్ని రోజులుగా రాజధాని గ్రామాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా ఉద్యమానికి ఊతంగా పాటలు పాడుతున్నారు. గాయకులు స్వయంగా తామే పాటలు రాసి పాడుతూ వెలగపూడి దీక్ష శిబిరంలో ఆటపాట నిర్వహించారు. రాజధాని రైతులను ఉత్సాహపరిచిన విప్లవ గీతాలపన చేశారు. తల్లి తరపున దాసుల తల్లి